ప్రైస్ లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక ఈ ఉదయకాలం ఏక ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యమును వినుచున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుడు మనలను అత్యధికముగా ప్రేమించి తన మహా కనికరమ చేత తన యొక్క అత్యున్నతమైన వాత్సల్యము చేత ఈ నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు గడిచినటువంటి దినమంతయు ఆయన రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును క్షేమమును ప్రభు మనకి ఇచ్చి ఏ అపాయమునకు ఏ కీడునకు మనము గురి కాకుండా దేవుడు తన రెక్కలలో మనలను భద్రపరిచాడు తన హస్తములు తన అరచేతులలో నేను చెక్కుకొని ప్రభు మనలను భద్రపరిచాడు కనుక ప్రభు మన పట్ల చూపిన కృప కొరకై వాత్సల్యము కొరకై ఆయన మన పట్ల చూపిన తన జాలి దయ కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినమంతా కూడా గడిచిన దినము కంటే అధికమైన కృప అధికమైన దీవెన అధికమైనటువంటి ఆ కృపను దేవుని దగ్గర వాత్సల్యమును పొందుకున్నట్టుకు ప్రభు కృపనిచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమేన్. మంచిది కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకున్నట్టు కొరకు రెండవ సమయాల పుస్తకము రెండవ సమయాల గ్రంథము 22వ అధ్యాయము రెండవ సమయాల పుస్తకం 22వ అధ్యాయం 29వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి దావీదు దేవుని గురించి పలుకుతున్నటువంటి మాటలను అక్కడ ఈ విధముగా మనము చదువుతున్నాం. అతడు దేవుని ఏమని కీర్తిస్తున్నాడు, ఏమని దేవుని అతడు గణపరుస్తున్నాడు అనగా, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని అతడు పలుకుతున్నాడు. దేవు నామానికి మహిమ కలుగునగాక. దేవుడట అతనికి ఒక వెలుగుగా ఉన్నాడని ఒక దీపముగా ఉన్నాడని దావీదు పలుకుతున్నాడు. అతని చుట్టూ చీకటి కమ్మియుండినప్పటికీ, అతని చుట్టూ శత్రువులు కమ్మియుండినప్పటికీ, అతని చుట్టూ శోధనలు కమ్మియుండినప్పటికీ, అతని చుట్టూ అంధకార శక్తులు కమ్మియుండినప్పటికీ దేవుడట అతనికి ఒక దీపముగా ఒక వెలుగుగా ఉండి ఆయన యొక్క వెలుగును ఆ చీకటిలో దావీదు ఉన్నటువంటి ఆ శోధనలో ఆ శ్రమలో దేవుడు ఒక వెలుగును ఉదయింపచేసి అతన్ని దేవుడు రక్షించి అతన్ని బలపరిచినాడని అతడు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా దావీదు పలుకుతున్నాడు, ఆ నా దేవుడు నాకు ఒక దీపముగా ఉన్నాడు నా దేవుడు అని పలుకుతున్నాడు. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మన యొక్క దేవుడు అట మనకు ఒక దీపముగా ఉంటున్నాడట. ఎన్ని చీకటి శోధనలలో నీవు కనబడుతున్నా, ఎటువంటి పాపములో ఎటువంటి శాపములో నీవు కనబడుతున్నా, ఎటువంటి వేదనలతో నీవు కనబడుతుండినప్పటికీ, నీ చుట్టూ పాపము, నీ చుట్టూ శోధన, వ్యాధి, శ్రమ, ఇబ్బందులు, ఇరుకులు, కష్ట నష్టములు, అవమానములు, నిందలు, ఇవన్నీ నిన్ను చుట్టుకొని ఉండగను దేవుడు నీకు వెలుగగా ఉండి మనల్ని విడిపిస్తాడని మనము చదువుతున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎటువంటి స్థితిలో మనం ఉండినప్పటికీ ఆయనట మనకు ఒక దీపముగా ఒక వెలుగగా ఉండి చీకటిలో ఉండినప్పుడు వెలుగును ఉదయింపజేసి మనల్ని దేవుడు బయటికి విడిపిస్తాడట. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆ రోజున దావీదు ఈ మాటలను ఏ పరిస్థితిలో అతడు వ్రాస్తున్నాడు, ఏ స్థితిలో అతడు వ్రాస్తున్నాడు అనగా, సౌలు రాజైనటువంటి సౌలు చేతిలో నుండి, తన శత్రులందరి చేతిలో నుండి దేవుడు యెహో దేవుడు ఆ దావీదును తప్పించినటువంటి దినమున దావీదు ఈ విధముగా దేవుని కీర్తిస్తున్నాడు. అక్కడ 22వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను, యెహోవాను ఘనపరచెను, యెహోవాను కీర్తించెను అని అక్కడ వ్రాయబడుతున్నది. దేవునామానికి మహిమ కలుగునగాక. దేవుడు అతన్ని తప్పించిన దినమున తన శత్రువుల చేతిలో నుండి, సౌల చేతిలో నుండి, సౌలు ప్రతి దినం అతన్ని తరుముతూ ఉన్నాడు. రాజైనటువంటి సౌలు అతన్ని చంపవలెనని, అతని ఆయుష్ను ముగించివేయవలెనని, అతడు ఈ భూమి మీద జీవించకూడదని ప్రతి నిమిషము ప్రతి క్షణము రాజైనటువంటి సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. ఇటు చూచిన శోధన, ఇటు చూచిన శ్రమ, ఇటు చూచిన అపాయం అతనికి కలుగుతూ ఉన్నది.
కానీ దేవుడు అతని చేయిని విడిచిపెట్టలేదు. అతడు చుట్టూ కూడా శ్రమంతా అల్లుకొని ఉండినప్పటికీ, అతని చుట్టూ శత్రు బంధకములు ఉండినప్పటికీ, దేవుడు అతనికి అదృశ్యుడైన దేవునిగా ఉండి ఒక వెలుగుగా దేవుడు అతనికి ఉండి అతన్ని విమోచించినట్లుగా మనము చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. ప్రియులారా, ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దావీదు వలనే మనము దేవుని ఆశ్రయించగలిగితే, దావీదు వలనే దేవుని మీద మనం నమ్ముకొని ఉండగలిగితే, ఆయన మీద మనం ఆధారపడగలిగితే, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కనుకనే దేవుడు అతనికి వెలుగుగా ఉన్నాడు. మనం అక్కడ చదువుతాము ఈ 22వ సమయల పుస్తకం 22వ అధ్యాయము 2-3 వచనాలను మనము చదువుకున్నట్లయితే, దావీదు ఏమని పలుకుతున్నాడు, మొట్టమొదటిగా తను దేవుని స్తుతించుట, దేవుని కీర్తించుట ఏ విధముగా ప్రారంభించినడనగా, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అని అతడు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం ఆయనే, నా రక్షకుడు ఆయనే, బలత్కారుల చేతిలో నుండి నన్ను రక్షించేవాడు నా దేవుడే అని పలుకుతున్నాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇటువంటి విశ్వాసము దావీదులో కనబడినది కనుకనే, ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు దావీదులో కనబడుతున్నాయి కనుకనే, దావీదును ఆ రోజున దేవుడు తప్పించినాడు అతని శోధనలన్నింటిలో నుండి. అతడు ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలలో అతడు బంధించబడిన దేవుని అతడు విడిచిపెట్టలేదు. దేవుని శక్తిని అతడు విడిచిపెట్టలేదు. ప్రార్థన చేయటం అతడు విడిచిపెట్టలేదు. నా దేవుడు గొప్పవాడు, నా కోట ఆయనే, నేను నమ్ముకుని నా దేవుడు నా శైలము, నా రక్షకుడు, నా ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయ స్థానము, నా ఉన్నత దుర్గము నా దేవుడే అని దావీదు పలికి దేవుని ఆశ్రయించినాడు. ఈరోజున నీ జీవితంలో కూడా నీ చుట్టూ చీకటి కమ్మి ఉండవచ్చు, నీ చుట్టూ శత్రు బంధకముల కమ్మి ఉండవచ్చు, నీ చుట్టూ కూడా అపవాది అనేకమైన నిందల అవమానములను తీసుకుని వచ్చి ఉండవచ్చు. అయితే దేవుని మీద నీవు ఆశ్రయం ఉంచగలిగితే, దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, దేవుడే నీకు ఒక ఉన్నత దుర్గముగా ఉన్నాడని నీవు నమ్మగలిగితే, ప్రభు నీకు ఒక వెలుగును ఉదయింపచేసి ఇదిగో ఈ క్షణమంది తన అదృశ్యమైన హస్తమును నీ మీద చాపి తన వెలుగును నీ మీద ఉదయింపచేసి ప్రతి శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, నిందల, అవమానములన్నింటిలోనడి ప్రభు మనల్ని విమోచించబోతున్నాడు. ఆమేన్. అటు కృప, అటు ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవుడే మనకు వెలుగుగా, ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయ స్థానముగా ఉండి తన రాకుడ కొరకు మనలను ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ అతి శ్రేష్టమైనటువంటి నీ మాటల కొరకు నీకు స్తోత్రముల ప్రభు. దావీదు పలుకుతున్నాడు కదా ప్రభు, అతనికి నీవు ఒక దీపముగా ఉన్నావని, చీకటిలో నీవు అతనికి వెలుగుగా ఉన్నావని దావీదు పలుకుతున్నాడు. ప్రభా, ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎందరైతే చీకటిలో కనబడుతున్నారో, ఎందరైతే శోధనలతో కనబడుతున్నారో, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, కష్ట నష్టములలో వారి చుట్టూ ఇప్పుడే ఎవరి చుట్టూ అయితే ప్రభా ఇటువంటి చీకటి బంధకములన్నీ చుట్టుకొని ఉన్నావో వారి మీద నీ వెలుగును ఉదయింపజేసి నీ హస్తమున చాపి, నీ గాయపడిన హస్తమున చాపి ప్రతి ఒక్కరిని బాగు చేసి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచి, ప్రతి శోధన, ఇరుకు, ఇబ్బందులన్నిటిలో నుండి విమోచించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీవు దావీదునకు వెలుగుగా ఉండినట్లుగా మాకు నువ్వు వెలుగుగా ఉండి, మీరే మమ్మల్ని ఆదరించి బలపరచి, ఇదిగో ప్రభా శత్రు సమూహములన్నిటి మీద మాకు జయములను అనుగ్రహించి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.